రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యంతో ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గంభీరావుపేట మండల కేంద్రంలో ఆటో కార్మికులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యానికి తాము వ్యతిరేకం కాదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఆలోచించి ఆటో కార్మికులకు తగిన ఉపాధి చూపి ఆదుకోవాలని లేనట్లయితే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యవర్గ సభ్యులతో పాటు ఆటో కార్మికులు ఉన్నారు. రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలు ఆటోల మీద బతుకుతున్నాయి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఇంట్లో 10 మంది 8 మంది 5గురు చాలా మంది ఉన్నారు. మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి రెండు రోజులనే మీరు ప్రకటించిన రెండు రోజులనే ఇలా మా బతుకు రోడ్డు మీదకి వచ్చింది. 200 రూపాయలు లేవు, 300 లేవు అన్న. అందుకే మేము బాగా పడి రోడ్ల మీదకి వచ్చినామన్న. మిమ్మల్ని ఏమంటలేము. మీరు దయచేసి మా ఆటో కార్మికుల మీద దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము.